ఆలీ సార్, ఆలీ అని ఒక తెలుగులో రెండు అక్షరాలు, ఎస్, ఇంగ్లీష్ లో మూడు అక్షరాలు వస్తాయి. కానీ మీ పూర్తి పేరు ఏంటి సార్? అసలు ఎవరికి తెలియదు. మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ, నాట్ ఆలీ. అలీ అలీ, మొహమ్మద్ అలీ అలీ. అలీ ఎందుకు మొహమ్మద్ కట్ చేశారా? మొహమ్మద్ కట్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మా నాలిగర్రా మా నాలిగర్రా అని వచ్చేసింది. ఓకే, అలీ అనే మాట ఒక ఉర్దూ బాగా తెలిసిన వాళ్ళు అలీ అని పిలుస్తారు. సో ఎక్కువ మనం ఆంధ్రాలో ఉన్నాడు అరే మన అలీగర్రా అనుకుంటారు. సో అట్టగా అలీ అయిపోయి అనమాట. అలీ అంటే కూడా గుర్తు, అలీ అంటేనే గుర్తుపడతారు. అలీకి అలీకి చాలా తేడా ఉంది కదా. అలీ అంటే పిల్లలు, అదే అలీ. సరే, ఇండస్ట్రీకి అంటే దాదాపు లాస్ట్ ఇయర్కి కరెక్ట్గా 40 ఇయర్స్. ఓ, ఇండస్ట్రీకి వచ్చి 40 ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే 78లో ఎంట్రీ, కరెక్ట్గా 40 ఇయర్స్. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 1100 మూవీస్. ఓ, తెలుగు తమిళ క్రాస్ అయ్యారు. 1100 1100 దగ్గర దగ్గర 1100 అంటే హీరోగా 52 మూవీస్ చేశారు. సపోజ్ ఇప్పుడు నేను హీరోగా చేయకుండా ఉండుంటే ఇప్పటికి ఒక 1400 మూవీస్ అయిపోయి. ఓకే, అంటే రికార్డ్ మా గిన్నిస్ రికార్డు నేను ఒక్కడే అయ్యేవాడిని. ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి మూవీలో మీ హాస్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే హీరో అంటే 45 డేస్ వచ్చేది. సో దానికోసం అది మా గురు గారు వైశ్రీ కృష్ణారెడ్డి గారు. సో ఆయన సడన్ గా పిలిచి సంతకం పెట్టి అగ్రిమెంట్ సంతకం పెట్టాను. దీనికంటే పెట్టి చెప్తాను, ఇప్పుడు లేదు కదా. సో ఇప్పుడు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశారేమో, ఆర్టిస్టుల దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారేమో అని నేను సంతకం పెట్టాను. ఏంటి చదివే అన్నారు, ఎందుకు సార్ మీ మీద నమ్మకం ఉంది, దేనికి చదవాలి, నాకేం ప్రాపర్టీస్ లేవు, మీ నన్ను నా దగ్గర నుంచి లాక్కోవడానికి. నీ పెట్టమందరూ పెట్టేశాను, అంతా మీ మీద గుడ్డి నమ్మకం నాకు పెట్టేశాను. అయిపోయిన తర్వాత 10 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ పిలిచి ఉభయ హీరో అన్నారు. ఒక్కొక్కసారి కామెడీ చేయకండి, కామెడీ కదా ఉభయ హీరో. ఏ సినిమా ఫస్ట్ హీరో? సినిమా పేరు యమ స్పీడ్. ఓకే, యమ లీలా కాదు, యమ స్పీడ్. యమ స్పీడ్ అని పెడితే బాగుంటుందా, యమ లీలా అని పెడితే బాగుంటుందా అని. ఎందుకంటే ఎవరది ఐడియా ఇచ్చింది యమ లీలా అనేది? అది వాళ్ళే వాళ్ళే డిస్కస్ చేసి రైటర్తో కూర్చొని మాట్లాడి, యముడితో ఆల్మోస్ట్ గేమ్ ఆడుకుంటాడు కాబట్టి యముడుకు మూడు, యమ దొంగ మన యమగోళ. సో అట్టగా యమ లీలా బాగుంటుంది అంటే సరే ఓకే ఆ సినిమా చేయటం. ఇక అక్కడి నుంచి మీకు తెలుసు. సో అట్టగా ఆలీ, అలీ గురించి వచ్చింది కదా టాపిక్. సో అయితే ఆలీ అనేది అందరికి తెలుసు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎందుకు అంటే సౌత్లో కూడా నార్త్లో కూడా, సౌత్ సినిమాలంటే నార్త్ వాళ్ళకి చాలా ప్రేమ. ఎందుకు? సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. ఎక్కువ మంది కమెడియన్స్, ఎక్కువ మంది ఆర్టిస్టులు ఆ స్క్రీన్ మీద కనిపించగానే ఆ 2 గంటల సేపు అరే అప్పుడే సినిమా అయిపోయిందా, అరే అరే అప్పులోకి బోత్ అచ్చా నీకెళ్తాయి ఫిలిమ్స్, అమలో బోత్ అచ్చా లైక్ కడితే అప్పో అవర్ అవు అప్పో రెత్తనా ఓ పేట రెత్తా ఓ పిచ్చే ఓ రెత్తా ఓ క్యాస్ కన్నా బ్రహ్మాండం నా బ్రహ్మాండం. అంటే అంటే మా అదృష్టం ఏంటంటే మేము ఆ జనరేషన్తో చేసాం, ఈ జనరేషన్తో చేసాం. ఆ జనరేషన్స్ మూవీసు హిందీలో డబ్ అయినాయి, రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇప్పుడు ఎలాగంటే సౌత్ సినిమా అంటే ఒకప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళిపోయేవాడు డబ్బింగ్ చేసుకోవడానికి, కానీ ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు చెడిపోయింది. అది నిజంగా తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఒక చిన్న అనుమానం, మా గురువు గారు కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎలా గురువు గారు అయ్యారు మీకు? నేను గురువు అనిపిస్తా అంతే. అంతేనా? అంటే నేను నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, నాకంటే ఆయన పెద్ద ఆయన, అండ్ గురువు అని పిలవడం తప్పే ఉంది. పైగా నా ఫస్ట్ సినిమాకి హీరో అండ్ డైరెక్టర్, నేను హీరో. మా గురువు గారు తెలుసుంటారు, చెప్పండి గురుజీ అంటుంటా. ఓకే ఓకే.